Thanks a lot for tuning back to my channel, English for Success. ఈ వీడియోలో టెన్సెస్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పబోతున్నాను. అంతకుముందు నా వీడియోస్ చూసిన కొంతమంది ఫ్రెండ్స్ టెన్సెస్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేయండి అని అడిగారు. సో దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ టు బ్రింగ్ మోర్ డీటెయిల్స్ టు యూ అబౌట్ ద టెన్సెస్. సో టెన్సెస్ గురించి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో చేశాను. So I'm going to make it very simple. There is no confusion at all if you can, you know, if you pay attention. So just look at this table. This is a simple table that I have created. In the low, simple, continuous, perfect, and perfect continuous. And a four modes of tense untai. Plus present, past, future. So each tense, manaku three tenses unnayani telusu. Present tense, past tense, అండ్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ మూడు టెన్స్లను మనము డిఫరెంట్ కాంబినేషన్స్తో ఎలా వాడాలి అనేది అర్థం చేసుకుందాం. మీకు అంతకుముందు చెప్పాను టెన్సెస్ అనేవి మూడు టెన్సెస్ ఉన్నాయి, బట్ వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ టెన్సెస్ వచ్చేసి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. ఐ హావ్ గివెన్ ఎ వెరీ మోడర్న్ ఎగ్జాంపుల్, వాట్సాప్ ఎగ్జాంపుల్, అండ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఇన్ సింపుల్ టర్మ్స్. సో పే అటెన్షన్ అండ్ ఇట్ విల్ బీ ఈజీ. దీని గురించి కన్ఫ్యూజ్ అయ్యి హ్యావ్ యూజ్ చేయాలా, హ్యాడ్ చేయాలా, విల్లా, లేకుంటే హ్యాస్ బీనా అనేది, ఫస్ట్ రిమూవ్ ఆల్ ద కన్ఫ్యూజన్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ లిసన్ టు ఇట్ విత్ అన్ ఎంప్టీ మైండ్. సో ఇప్పుడు చూద్దాం సింపుల్ ప్రజెంట్ టెన్స్. మీరు ఈ కార్నర్లో చూసినట్టయితే సింపుల్ ప్రజెంట్ ఆ కాంబినేషన్ చూడండి, ఐ యూజ్ వాట్సాప్. సో అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మీకు అంతకుముందు చెప్పాను సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇవి మూడు ఉంటాయి, ఎస్, వి, ఓ. సో సబ్జెక్ట్ ఇక్కడ ఐ, యూజ్ అనేది వర్బ్, వాట్సాప్ అనేది ఆబ్జెక్ట్. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో మీరు ఇప్పుడు వాట్సాప్ బదులుగా ఆర్ యూజ్ బదులుగా మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ అన్ యాపిల్, ఐ వాచ్ మూవీస్, ఐ ప్లే క్రికెట్, అలా. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో I use WhatsApp. Okay, very simple. Now let us look at continuous tense. Asal simple enduku vaadtamu meeku antakundu naaku nenu paatha slide lo cheppanu. Just everyday things, habits, eternal truths, eppudu nijam ayye vaati gurinchi, habits gurinchi manam simple present tense vaadtam. Everyday we use WhatsApp. So meeru dani cheppali anukunnappudu I use WhatsApp ani cheppali simple ga. So continuous tense chuddam. Present continuous I am talking about. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఐఆమ్ యూజింగ్ వాట్సాప్. సో ఇక్కడ ఏమి యాడ్ అయింది, యామ్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది, ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ అయింది. సో ఐఆమ్ యూజింగ్ వాట్సాప్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్. మీరు వర్డ్స్ చూస్తే అర్థమవుతుంది ప్రజెంట్ అంటే ఇప్పుడు, కంటిన్యూస్ అంటే కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. దానికి సింటాక్స్ అంటే ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ am leda r ala vastundi plus verb ki ing add chestam, use ki using ala, tarvata object untundi I am using WhatsApp. Similarly I am eating cake. So similar ga meer examples vere practice cheyachu. So present continuous tense lo I am using WhatsApp, that is the sentence. Now let us look at perfect tense. Asal perfect tense ante enti, chaala mandi ikkada confuse avutuntaru. Present perfect ante రీసెంట్గా జరిగినటువంటి యాక్టివిటీస్ గురించి చెప్పే సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాము. అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్ అంటే జస్ట్ ఇందాకే యూజ్ చేశాను, మేబీ 5-10 మినిట్స్ అగో. అలాంటి వాటికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడతాం. సో దాని ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ యూజ్డ్ యూజ్డ్ ప్లస్ ఆబ్జెక్ట్. అది ఒకవేళ షీ హీ షీట్ అనుకోండి, అప్పుడు హ్యాజ్ ఉంటుంది, హీ హ్యాజ్ యూజ్డ్ వాట్సాప్, షీ హ్యాజ్ యూజ్డ్ వాట్సాప్, దే హ్యావ్ యూజ్డ్ వాట్సాప్, యూ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్. సో హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది, మిగతా అన్ని సందర్భాల్లో హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, అలా. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ రీసెంట్గా జరిగినటువంటి యాక్టివిటీస్ గురించి చెప్పడానికి వాడతాము. ఐ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్ అనేది ఒక ఎగ్జాంపుల్. నౌ
Let us look at the last one, present perfect continuous tense. So ఇది అసలు ఎప్పుడు వాడతామంటే గతంలో ఒక పనిని స్టార్ట్ చేసాం మనం. గతంలో ఒక పనిని స్టార్ట్ చేసి మీరు మాట్లాడుతున్న సమయంలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అవర్స్ బ్యాక్ మీరు వాట్సాప్ స్టార్ట్ చేశారు మెసేజ్ చేయడం, 3 అవర్స్ తర్వాత కూడా చేస్తున్నారు అనుకోండి మాట్లాడేటప్పుడు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అప్పుడు మీరు ఏం చెప్పచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ యూజింగ్ వాట్సాప్, అంటే గతంలో స్టార్ట్ చేశాను ఇప్పటికీ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. అలాంటి సందర్భాల్లో ఐ హ్యావ్ బీన్ యూజింగ్ వాట్సాప్. హీ షీట్లు ఉన్నప్పుడు యాజ్ యూజువల్ హ్యాస్ వస్తుంది, హీ హ్యాస్ బీన్ యూజింగ్ వాట్సాప్, షీ హ్యాస్ బీన్ యూజింగ్ వాట్సాప్. సో ఇట్స్ వెరీ సింపుల్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మీరు పనిని స్టార్ట్ చేశారు, మీరు మాట్లాడుతున్న సందర్భంలో అప్పటి వరకు కూడా ఆ పని కంటిన్యూ అవుతూ ఉంది. సో అలాంటి సందర్భంలో సింపుల్ ఐ మీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడతాం. నౌ లెట్ అస్ లుక్ ఎట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే గతం, భూతకాలం. సో అది ఎలా చెప్పొచ్చు మనం, ఐ యూజ్డ్ వాట్సాప్. సింపుల్ థింగ్, ఐ యూజ్డ్ వాట్సాప్ అంటే యూజ్డ్ అనేది అక్కడ సెకండ్ వర్బ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, రోట్, రిటన్ అని ఉందనుకోండి, ఐ రోట్ ఎ లెటర్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ ఉంటే ఐ డ్రాంక్ కాఫీ. అలా సెకండ్ వర్బ్ ఫామ్, సెకండ్ వర్బ్ ఫామ్ అనమాట. సో సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఐ యూజ్డ్ వాట్సాప్ అంటే నేను గతంలో చూశాను, ఎప్పుడు అన్నది అది క్లియర్గా లేదు. గతంలో అంటే మేబీ పాస్ట్ అనమాట అది. ఒకవేళ రీసెంట్ పాస్ట్ అయితే అది ఐ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్ అని మనము పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. జస్ట్ రీసెంట్ అయితే ఐ హ్యావ్ యూజ్డ్ అని చెప్తాం. ఐ యూజ్డ్ వాట్సాప్ అంటే నేను చాలా కాలం ముందు యూజ్ చేశాను అని అర్థం వచ్చినప్పుడు ఇది వాడతాం. సో పాస్ట్ కంటిన్యూస్ చూడండి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ వన్, పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో నేను ఈ పని చేస్తూ ఉండేవాడిని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వాజ్ యూజింగ్ వాట్సాప్ అంటే ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను చేయడం లేదు అనే మీనింగ్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ స్మోక్, మీరు స్మోక్ చేస్తారా అని ఎవరైనా అడిగితే మీరు ఇప్పుడు చేయట్లేదు కానీ గతంలో చేసి ఉండేవాళ్ళు ఒకప్పుడు. సో యూ కెన్ సే ఐ వాజ్ స్మోకింగ్ బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ స్మోకింగ్. లేకుంటే ఐ యూస్ టు స్మోక్ అని చెప్పొచ్చు, ఐ యూస్ టు స్మోక్. ఆర్ ఐ వాజ్ డ్రైవింగ్, ఐ వాజ్ యూజింగ్. సో గతంలో ఒక పనిని మీరు చేస్తూ ఉండేవారు అంటే ఒక పర్టికులర్ టైం గతంలో ఈ పనిని చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు చేయడం లేదు, ఈ టైంలో మాట్లాడే టైంలో చేయడం లేదు కాబట్టి ఐ వాజ్ యూజింగ్ వాట్సాప్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అయినా కావచ్చు, నిన్న వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు నిన్న ఏం చేస్తున్నారు ఈ టైంలో అంటే ఓ ఐ వాజ్ యూజింగ్ వాట్సాప్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఐ వాజ్ యూజింగ్ వాట్సాప్. నౌ లెట్ అస్ గో టు పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యాడ్ యూజ్డ్ వాట్సాప్. దీని ఫార్ములా ఏంటంటే ఐ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. దిస్ ఇస్ V3 అంటే రైట్, రోట్, రిటర్న్లో రిటర్న్ అనేది ఐ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్. సో అలా V3 సబ్జెక్ట్ హ్యాడ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అయితే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎందుకు వాడతాం మనము అంటే రెండు ఇన్సిడెంట్స్ జరిగాయనుకోండి, అప్పుడు మొదట జరిగిన దాన్ని హ్యాడ్ ప్లస్ V3తో యూజ్ చేయాలి, సెకండ్ ఇన్సిడెంట్ని పాస్ట్ కంటిన్యూస్తో చేయాలి. ఎలా అంటే ఐ హ్యాడ్ రిటన్ ఎ లెటర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో ఆ సెకండ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో పెట్టాలన్నమాట, బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో ఫస్ట్ ఏం జరిగింది, రెండిట్లో మా ఫాదర్ వచ్చే ముందు నేను లెటర్ రాస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ రిటన్ ఎ లెటర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో మా ఫాదర్ రాకముందు నేను లెటర్ రాస్తూ ఉన్నాను. ఫస్ట్ జరిగింది లెటర్ రాయడం కాబట్టి అది హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యాడ్ రిటన్ ఎ లెటర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో ఫాదర్ తర్వాత వచ్చారు కాబట్టి దాన్ని ఎలా చెప్పాము, పాస్ట్ టెన్స్లో చెప్పాం, ఐ హ్యాడ్ రిటన్ ఎ లెటర్ బిఫోర్ మై ఫాదర్ కేమ్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అంతగా ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ అయ్యే అవకాశం లేకున్నా కూడా బట్ వీ షుడ్ నో ఇట్, ఇది తెలిసి ఉండాలి, అప్పుడప్పుడు ఈ సందర్భంలో మనం యూజ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి టెన్స్ కాదు, బట్ స్టిల్ ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ వాట్సాప్. సేమ్ సిమిలర్ సందర్భంలో రెండు పనులు జరిగినప్పుడు మొట్టమొదటి జరిగిందని ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ దిస్ బిఫోర్ దిస్ థింగ్ హ్యాపెండ్. సో అలా చెప్తామన్నమాట. నౌ లెట్ అస్ గో టు ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలం. సో జనరల్గా ఐ
అంటే సబ్జెక్ట్ని, తర్వాత విల్, అప్పుడప్పుడు షల్ అని కూడా అంటాము బట్ మోస్ట్లీ విల్ వాడతాం. ఆ తర్వాత యూజ్ వాట్సాప్, ఐ మీన్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ దెన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ యూజ్ వాట్సాప్, ఐ విల్ ఈట్ ఎ బనానా, ఐ విల్ వాచ్ మూవీ. అలా మీరు ఇంకా ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అక్కడ. షీ విల్ ఈట్ కేక్, దే విల్ ప్లే క్రికెట్. దీస్ ఆర్ ఆల్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. వాళ్ళు ఫ్యూచర్లో ఆడతారు, ఫ్యూచర్లో వాట్సాప్ యూజ్ చేస్తాను నేను, ఐ విల్ యూజ్ వాట్సాప్. నౌ ఫ్యూచర్ కంటిన్యూస్ చూడండి. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఈ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈ టైంలో నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ విల్ బీ యూజింగ్ వాట్సాప్. రేపు మీరు ఈ టైంలో ఏం చేస్తుంటారు అని అడిగితే ఐ విల్ బీ యూజింగ్ వాట్సాప్, అంటే ఈ టైంలో రేపు నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సిమిలర్లీ కొంచెం సిమిలర్గా ఉండేది ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ విల్ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్, అంటే ఇది కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఫ్యూచర్లో ఈ టైం వరకు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇందాక చెప్పింది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే కంటిన్యూ అవుతూ ఉండాలి రేపు, కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఈ పని కంప్లీట్ అయ్యి ఉండాలి రేపు. ఐ విల్ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్ అంటే నేను ఈ టైం, రేపు ఈ టైం వరకు ఇది వాట్సాప్ యూజ్ చేసి ఉండి ఉంటాను. సో ఆ పని అయ్యి ఉండాలి అప్పటికి. ఐ విల్ హ్యావ్ బీన్ యూజింగ్ వాట్సాప్ అంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ రేపు కూడా చేస్తూ ఉండి ఉంటాను, రేపు ఈ టైం వరకు చేస్తూ ఉండి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ యూజింగ్. సో అది డిఫరెన్స్ ఏంటంటే ఐ విల్ హ్యావ్ యూజ్డ్ అంటే అక్కడికి అయిపోయింది, ఐ విల్ హ్యావ్ బీన్ యూజింగ్ అంటే చేస్తూ ఉండి ఉంటాను, సో అది కంప్లీట్ కాకూడదు. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నౌ లెట్ అస్ లుక్ ఎట్ క్వశ్చన్ ఫామ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్, యూజ్ సింపుల్ వర్డ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. యూ హ్యావ్ టు పే అటెన్షన్, యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్, యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ స్ట్రక్చర్. యూ నీడ్ టు బి కంఫర్టబుల్ విత్ ఆల్ ద టెన్సెస్. నౌ లెట్ అస్ లుక్ ఎట్ క్వశ్చన్ ఫామ్. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. జస్ట్ లుక్ ఎట్ ప్రజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. పైన చూడండి, ఐ యూజ్ వాట్సాప్. ఇప్పుడు దాన్ని క్వశ్చన్గా మార్చాలంటే డూ ఐ యూజ్ వాట్సాప్. సింపుల్, డూ అనేది ముందుగా మనం యాడ్ చేసాం, లాస్ట్కి క్వశ్చన్ ట్యాగ్ పెట్టాము, అంతే. డూ ఐ యూజ్ వాట్సాప్, దట్ హ్యాస్ బికమ్ ఎ క్వశ్చన్. అది ఒక క్వశ్చన్గా మారిపోయింది ఇప్పుడు డూ అనేది యాడ్ చేయడం వల్ల. సింపుల్ ప్రజెంట్లో మీరు క్వశ్చన్ చేయాలంటే డూ ఐ యూజ్ వాట్సాప్. నౌ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్లో క్వశ్చన్ చేయడం ఎలాగా, ఇది కూడా వెరీ సింపుల్. ఫస్ట్ పైన చూడండి, ఐ ఆమ్ యూజింగ్ వాట్సాప్. దాన్ని క్వశ్చన్గా మార్చాలంటే యామ్ ఐ యూజింగ్ వాట్సాప్. సో ఐ యామ్ అనేవి ఇంటర్చేంజ్ చేశాం, యామ్ ఐ అయిపోయింది. ఓకే, సిమిలర్లీ అంటే దాని అర్థం ఏంటి, యామ్ ఐ యూజింగ్ వాట్సాప్ నేను యూజ్ చేస్తున్నానా అనమాట. డూ ఐ యూజ్ వాట్సాప్ అంటే నేను వాట్సాప్ యూజ్ చేస్తానా అనే క్వశ్చన్. సో లెట్ ఇస్ లుక్ ఎట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది. సో ఇంతకన్నా ముందు పైన టేబుల్లో చూడండి, ఐ హ్యావ్ యూజ్డ్ వాట్సాప్ అని కదా, ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయండి. హ్యావ్ ఐ, హ్యావ్ ఐ యూజ్డ్ వాట్సాప్ అంటే నేను ఇంతకుముందు రీసెంట్గా వాట్సాప్ యూజ్ చేశానా. హ్యావ్ ఐ యూజ్డ్ ఇట్, హ్యావ్ ఐ టేకెన్ టీ, సో హ్యావ్ ఐ ఈటన్ సంథింగ్, అలా రీసెంట్ క్వశ్చనింగ్ అనమాట అది. నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో క్వశ్చన్ ఎలా ఉంటుంది. హ్యావ్ ఐ బీన్ యూజింగ్ వాట్సాప్ అంటే నిన్నటి నుంచి నేను ఈ రోజు వరకు ఇప్పటి వరకు యూజ్ చేసుకుంటూనే ఉన్నానా. హ్యావ్ ఐ బీన్ యూజింగ్ ఇట్, హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ సో లాంగ్ టైమ్, అంటే నన్ను నేను నమ్మలేకపోతున్నాను, నిన్న నుండి నేను యూజ్ చేస్తున్నానా, హ్యావ్ ఐ బీన్ యూజింగ్ వాట్సాప్. సో ఆ మీనింగ్ వచ్చేటప్పుడు వాడతాం. సిమిలర్లీ యూ కెన్ గో త్రూ ద టేబుల్. సింపుల్ పాస్ట్లో ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ చేయడం ఎలా, డిడ్ ఐ యూజ్ వాట్సాప్, డూ ఐ యూజ్ బదులుగా డూ కాస్త డిడ్గా అయిపోయింది ఇక్కడ. ప్రజెంట్లో ఎలా క్వశ్చన్ చేసాం, డూ ఐ యూజ్ అన్నాం, ఇప్పుడు పాస్ట్లో డిడ్ ఐ యూజ్ వాట్సాప్ అంటే నేను గతంలో యూజ్ చేశానా. అండ్ పాస్ట్ కంటిన్యూస్లో వచ్చేసరికి వాజ్ ఐ యూజింగ్, సో ఐ వాజ్ యూజింగ్ అనేది మనం మార్చేసి వాజ్ ఐ యూజింగ్ అని చేసాం, ఇంటర్చేంజ్ చేసాం. ఐ వాజ్ని వాజ్ ఐ అని పెట్టాం. వాజ్ ఐ యూజింగ్ వాట్సాప్ అంటే నేను గతంలో యూజ్ చేసేవాడినా, చేస్తూ ఉండేవాడినా అనమాట. అలాగే పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ఐ యూజ్డ్, సో ఐ హ్యాడ్ బదులు హ్యాడ్ ఐ. సిమిలర్లీ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ ఐ బీన్ యూజింగ్ వాట్సాప్. దీస్ ఆర్ వెరీ రేర్లీ యూజ్డ్ బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్యూచర్. ఫ్యూచర్లో క్వశ్చన్ చేయడం ఎలా, సో సింపుల్ ఫ్యూచర్. పైన టేబుల్లో ఏమన్నాం, ఐ విల్ యూజ్ వాట్సాప్ అన్నాం. ఇప్పుడు విల్ ఐ యూజ్ వాట్సాప్ అంటే నేను వాట్సాప్ యూజ్ చేస్తానా, సో ఐ విల్ కాస్త విల్ ఐ అయిపోయింది. అదేవిధంగా కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ చూస్తే
will I be using? Will I be going home? Will I be eating? Will they be playing a match? Like that. So the formula is simple. You need to just understand it and practice it. So future perfect chudam. Future perfect la questioning. Will I have used WhatsApp? So I will have anedi will I have. I will ivi rendu interchange ayipoyane ante. Simple vishayam endante ikkada telusukovalsindi. We are interchanging the verb form and the subject. I will anedi will I ayipoyindi. I was anedi was ayipoyindi. I am anedi am I ayipoyindi. So that is the key here. So will I have used WhatsApp? Ade vidhanga future perfect continuous lo aithe will I have been using WhatsApp? So these are all very rarely used in spoken English. So ikkada chaala important vishayam endante simple present, simple past, simple future, కంటిన్యూస్ మ్యాక్సిమం ఇవి యూజ్ అవుతాయి. పర్ఫెక్ట్ కూడా కొన్ని సందర్భంలో యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. నౌ లెట్ అస్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్లో హ్యావ్ గురించి ఇంకా హ్యావ్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చెప్పుకుందాం. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ హ్యావ్ ఏంటి, హ్యాజ్ ఏంటి, అసలు డూ ఏంటి, హ్యావ్ ఏంటి అని కొంచెం చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను ఇంకో స్లైడ్ చేశాను, మోర్ యూజెస్ ఆఫ్ హ్యావ్. హ్యావ్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఇంకా టు ఇండికేట్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ను ఇండికేట్ చేయడానికి భవిష్యత్ కాలం. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ అలాంగ్ విత్ బీ ఫామ్స్. బీ ఫామ్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, మే, మైట్, ఇలాంటివన్నీ కూడా బీ ఫార్మ్స్ అంటాము, ఆక్సిలరీ వర్బ్స్ అంటాము. ఎనీవే డోంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, జస్ట్ అండర్స్టాండ్ దట్ బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇలాంటివి, లేదంటే హ్యావ్. సో ఇప్పుడు డూ యూ హ్యావ్ టు గో ఎగ్జాంపుల్, అంటే ఈ హ్యావ్ అనేది ఫ్యూచర్లో ఫ్యూచర్ సంబంధించిన సెంటెన్స్ వాడడానికి ఆ సందర్భంలో ఎలా వాడతాం అనేది ఇక్కడ పాయింట్. సో డూ యూ హ్యావ్ టు గో అంటే నువ్వు పోవాల్సిందా, కంపల్సరీ వెళ్ళాలా, నువ్వు కంపల్సరీ వెళ్ళాలా ఇప్పుడు అని క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు డూ యూ హ్యావ్ టు గో. దీని బదులుగా విల్ యూ గో అన్నారు అనుకోండి, అప్పుడు అర్థం వేరే అవుతుంది. విల్ యూ గో అంటే నువ్వు వెళ్తావా, అర్థమైంది కదా. నువ్వు వెళ్తావా అన్నం వేరు, నువ్వు కంపల్సరీ ఇప్పుడు వెళ్ళాలా అనేది వేరు. సో ఇప్పుడు నువ్వు కంపల్సరీ వెళ్ళాల్సి ఉందా అనే సందర్భం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూస్ డూ యూ హ్యావ్ టు గో, డూ యూ హ్యావ్ టు లీవ్ అలా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సందర్భం ఏంటంటే ఐ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్, అంటే కంపల్సరీగా నేను చేయాల్సిన పని ఉంది, కంపల్సరీ చేయాలి ఆ పని. ఐ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్, కంపల్సరీ నేను రాయాలి. సో అలాంటి సందర్భంలో ఐ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్, ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు డ్రింక్ సమ్ వాటర్ అలా. సిమిలర్లీ దే హ్యావ్ టు విన్ ద వరల్డ్ కప్ దిస్ టైమ్, సో ఈసారి తప్పకుండా వాళ్ళు వరల్డ్ కప్ గెలవాలి, గెలిచి తీరాలి అన్నప్పుడు దే హ్యావ్ టు విన్ అలా వాడతాం. ఇంకొకటి ఏంటంటే టు ఇండికేట్ ఓనర్షిప్, అంటే ఒకదాన్ని మీరు ఓన్ చేస్తున్నారు, మీకు ఉంది, మీరు ఒకదానికి ఓనర్, ఒక వస్తువు కానీ ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఓనర్షిప్, మీరు ఓనర్గా ఉన్నారు ఒకదానికి అనే సందర్భంలో హ్యావ్ వాడచ్చు. పొజిషన్ అంటాం, పొజిషన్ అంటే కలిగి ఉండడం. డూ యూ హ్యావ్ ఎ కార్, ఇక్కడ హ్యావ్ వచ్చింది చూసారా, డూ యూ హ్యావ్ ఎ కార్ అంటే డూ యూ ఓన్ ఎ కార్ అన్నట్టు. అలాగే ఐ హ్యావ్ ఎ హౌస్ అంటే ఐ ఓన్ ఎ హౌస్ అనమాట. దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అంటే దే ఓన్, దే హ్యావ్, దే ఆర్ రిచ్ పీపుల్ అని చెప్పడానికి దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. సో ఈ హ్యావ్ అనేది ఇలా కూడా యూజ్ అవుతుందన్నమాట. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్లో హ్యావ్ వర్సెస్ డిడ్, హ్యావ్కి డిడ్కి సంబంధం ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు హ్యావ్ వాడాలా డిడ్ వాడాలా అని. సో అందుకోసమే ఈ స్లైడ్ చేశాను. ఇందులో హ్యావ్ గురించి చెప్పుకుందాం, అంటే ఈ రెండింటి మధ్యలో అసలు ఏది వాడాలి అనేది. హ్యావ్ అనేది ఎందుకు వాడతామంటే ఫర్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ వి యూజ్ హ్యావ్, అంటే జస్ట్ కొంతకాలం క్రితం మాత్రమే జరిగిన సంఘటనలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ ఎ కేక్. మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగారనుకోండి మీరు లంచ్ చేస్తారంటే నో నో ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ ఎ కేక్, ఐ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ దిస్ వర్క్, ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్. సో జస్ట్ ఇప్పుడే అయిపోయిన వాటి గురించి మనం హ్యావ్ వాడతాము. అదే హీ షీట్ లేదా నేమ్స్ సింగులర్స్ అన్నప్పుడు హ్యాస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ జస్ట్ సెంట్ ద ఈమెయిల్, అంటే తను ఈమెయిల్ పంపించిందంటే యా యా షీ జస్ట్, షీ హ్యాస్ జస్ట్ సెంట్ ఇట్, షీ జస్ట్ సెంట్ కాదు షీ హ్యాస్ జస్ట్ సెంట్, షీ హ్యాస్ జస్ట్ సెంట్ ద ఈమెయిల్.
సిమిలర్లీ దే హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ అంటే వాళ్ళు జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశారు దే హ్యావ్ కంప్లీటెడ్ సో ఆ మీనింగ్ వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం సిమిలర్లీ క్వశ్చనింగ్ ఎలా చేయొచ్చు అంటే హ్యావ్ యూ గాట్ ఎ ఛాన్స్ టు చెక్ మై మెసేజ్ అంటే నేను జస్ట్ ఒక మెసేజ్ పంపించాను హ్యావ్ యూ గాట్ ఎ ఛాన్స్ అంటే మీకు సందర్భం దొరికిందా నా మెసేజ్ చెక్ చేసే ఛాన్స్ దొరికిందా అనమాట హ్యావ్ యూ సీన్ సూజన్ ఎట్ ద డెస్క్ అంటే జస్ట్ డైలీ కన్వర్సేషన్ అనమాట ఇది జస్ట్ అంటే మేబీ 10కి మీరు ఆఫీస్కి వెళ్ళారు 10:30కి మీకు యు ఆర్ సర్చింగ్ ఫర్ సూజన్ బట్ యూ డిడ్ నాట్ ఫైండ్ హర్ ఎనీవేర్ మీకు ఎక్కడ కనబడలేదు సో మీ కొలీగ్ని అడుగుతున్నారు హ్యావ్ యూ సీన్ హర్ ఎట్ ద డెస్క్ సో ఆ సందర్భంలో హ్యాస్ షీ కంప్లీటెడ్ ద టాస్క్ అంటే జస్ట్ రీసెంట్ పాస్ట్ అనమాట ఈ మధ్యలో ఒకటి టాస్క్ ఇచ్చారు అది అయిపోయిందా అని మీరు అడుగుతున్నారు హ్యాస్ షీ కంప్లీటెడ్ ఇట్ సో అది సో అలాంటి సందర్భంలో మనం హ్యావ్ కానీ హ్యాస్ కానీ యూజ్ చేస్తుంటాము అండ్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ ఈ స్లైడ్లో డిడ్ గురించి చెప్పుకుందాం సో డిడ్ అనేది అసలు ఎక్కడ వాడతాం ఇంతకుముందు మనం చూసాం పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ చేయడానికి లేదా పాస్ట్ టెన్స్ గురించి ఓవరాల్గా చెప్పడానికి మనం డిడ్ వాడాము సో ఈ పాస్ట్ అంటే రీసెంట్ పాస్ట్ కాదు రిమోట్ పాస్ట్ అనమాట అంటే చాలా కాలం క్రితం అయిన దానికి అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగింది లేదంటే లాస్ట్ ఒక సెంటెన్స్లో లాస్ట్ అనేది ఉన్నప్పుడు అది పాస్ట్ టెన్స్లో ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అని వచ్చినప్పుడు ఐ డిడ్ ఇట్ ఎస్టర్డే అంతేగాని ఐ హ్యావ్ డన్ ఇట్ ఎస్టర్డే అని చెప్పకూడదు సో ఐ డిడ్ ఇట్ ఎ లాంగ్ అగో ఐ డిడ్ ఇట్ ఇన్ 1994 సంథింగ్ లైక్ దట్ పాస్ట్ ఉన్నప్పుడు మనం కంపల్సరీగా డిడే వాడాలి ఫర్ ఇన్స్టెన్స్ ఐ డిడ్ ఇట్ ఎ లాంగ్ అగో చాలా కాలం క్రితం చేశాను అలాంటప్పుడు మనం ఐ హ్యావ్ డన్ ఇట్ ఎ లాంగ్ అగో అంటే అది కాంట్రడిక్షన్ అది తప్పు అందుకోసం ఇక్కడ చాలా కాలం క్రితం అనే అర్థం వచ్చినప్పుడు ఐ డిడ్ ఇట్ హ్యావ్ అంటే జస్ట్ వెరీ వెరీ రీసెంట్ అటువంటి అప్పుడు మాత్రమే హ్యావ్ వాడతాం ఇంకొక ఎగ్జాంపుల్ వి వెంట్ టు గోవా వెంట్ అనేది పాస్ట్ టెన్స్ డూ ఎలాగైతే డిడ్ వచ్చిందో గో వెంట్ గాన్ అందుకోసమే ఈ డిడ్ అని వెంట్ అనేది కూడా నేను ఇక్కడ డిడ్ అనే స్లైడ్లో పెట్టాను సింపుల్ పాస్ట్ అనమాట వి వెంట్ టు గోవా లాస్ట్ ఇయర్ ఈజ్ రిమోట్ పాస్ట్ అందుకోసమే వి వెంట్ టు గోవా లాస్ట్ ఇయర్ దే క్రియేటెడ్ ఎ ప్లాన్ లాంగ్ బ్యాక్ క్రియేటెడ్ అనేది కూడా ఇక్కడ పాస్ట్ అందుకోసమే దే క్రియేటెడ్ ఎ ప్లాన్ లాంగ్ బ్యాక్ సో రిమోట్ పాస్ట్లో జరిగిన అన్ని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ దాంట్లో వాడాలి సిమిలర్లీ క్వశ్చన్ చేసినప్పుడు డిడ్ యూ ఎవర్ విజిట్ ఢిల్లీ అంటే మీరు ఎప్పుడైనా గతంలో చూసారా ఢిల్లీని విజిట్ చేశారా అలాంటి సందర్భంలో డిడ్ యూ ఎవర్ విజిట్ అంతేగాని హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ అనే బదులుగా డిడ్ యూ ఎవర్ అనేది యాక్యురేట్ మోర్ అప్రాప్రియేట్ హ్యావ్ ఎందుకు వాడతాం క్వశ్చన్స్లో అంటే జస్ట్ రీసెంట్ హ్యావ్ యూ సీన్ మై పర్స్ నా పర్స్ కనబడలేదు హ్యావ్ యూ సీన్ ఇట్ సో అలాంటి సందర్భంలో హ్యావ్ వాడతాం సో ఇంకొకటి డిడ్తో క్వశ్చన్ డిడ్ రామ్ ప్లే క్రికెట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ అంటే చిన్నగా ఉన్నప్పుడు అతను ఆడాడా లేదా డిడ్ యూ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఏంటంటే రిమోట్ పాస్ట్ గతంలో చాలా కాలం క్రితం జరిగినాయి కాబట్టి డిడ్ వాడతాం సో లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్